करोना प्रभावंतो वलस जीवुलु अष्ट कष्टालु पड़ुतुन्नारु पट्टेडन्नं कोसं पोट्टचेत पट्टुकोनि कन्न वारिनि सोंत ऊरिनि वदिलि नगरालकु पयनमैन श्रम जीवुल ब्रतुकु लाक्डौन् कारणंगा भारंगा मारुतुंदि चेसेंदुकु पनुलु लेक तिनेंदुकु सरिग्गा तिंडि लेक एप्पुडु लाक्डौन् एत्तिवेस्तारा अनि एदुरु चूसे परिस्थिति करुवु कोरल्लो चिक्कुकोनि पोट्टचेत पट्टुकोनि पंडु टाकुलांटि वृद्ध तल्लिदंड्रुलनु ग्रामाल्लो वदिलि भविष्यत्पै एन्नो आशलतो पक्क जिल्लालकु पक्क राष्ट्रालकु वलसलु वच्चि करोना लाक्डौन् लो बंदिलय्यारु ई नेपथ्यंलो एवरू आकलितो अलमटिंचकूडदनि वलस कुटुंबालु निरुपेदलनु आदुकुनेंदुकु चर्यलु तीसुकुंटोंदि प्रभुत्वं इक स्वच्छंद संस्थलु पलु निर्माण रंग संस्थलु कूलील कडुपु निंपेंदुकु आपन्न हस्तं अंदिस्तुन्नायि। అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న అంటారు లాక్డౌన్ వేళ ఇప్పుడు చాలా మంది అయితే ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అదే విధంగా కొంతమంది బిల్డర్స్ అయితే ముందుకు వస్తున్నారు నేను ఇప్పుడు మియాపూర్లో ఉన్నాను ఇక్కడ విజయ భారత్ బిల్డర్స్ మరియు ఆర్వి నిర్మాణ్ ఎల్ఎల్పి సంస్థ వారి ఆధ్వర్యంలో అయితే చాలా మందికి భోజనాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు అసలు లాక్డౌన్ వేళ అసలు కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత రోజుల్లో అసలు వీళ్ళు ఇక్కడ ఎలాంటి జాగృతలు తీసుకుంటున్నారు ఎలాంటి ఫుడ్ బయటికి అందిస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూడొచ్చు వాళ్ళందరూ కూడా దాదాపు రోజు 500 నుంచి 1000 మంది మధ్య వాళ్ళైతే భోజనాన్ని ఇక్కడ అరేంజ్ బయటికి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా బయటికి అయితే అందిస్తున్నారు ఎవరైతే 24 గంటలు రోడ్ల మీద పనిచేస్తున్నారో ముఖ్యంగా పోలీసులు కావచ్చు అదేవిధంగా జిహెచ్ఎంసి సిబ్బంది మిగతా వాళ్ళైతే వాళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నారు కరోనా వేళ ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళే రోడ్ల మీద కనిపిస్తున్నారు వాళ్ళైతే వాళ్ళ ఆహారాన్ని ఈ సంస్థ వాళ్ళైతే అందిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ప్రస్తానికైతే ఇక్కడ వాళ్ళకు కడ్రైతో పాటు అదేవిధంగా ఇక్కడ రకరకాలుగా ఫుడ్ వీళ్ళు ప్రిపేర్ చేసి సొంతంగా ప్రిపేర్ చేసి అయితే ప్యాక్ చేస్తున్నారు చూడొచ్చు చాలా అసలు చాలా నీట్గా ప్యాక్ చేస్తున్నారు ప్యాక్ చేసే వాళ్ళు దాదాపుగా ఒక 20 మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చేతులకు గ్లౌజులు ధరించి ఇక్కడైతే ఫుడ్ని ప్యాక్ చేసే పరిస్థితి ఉంది ఎందుకనంటే కరోనా ఒకరి నుంచి ఒకరికి విస్తరిస్తున్న నేపథ్యంలో కనీసం బయట నుంచి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి ఏదైనా తీసుకోవాలంటే కూడా చాలామంది భయపడే పరిస్థితి ఉంది కానీ ఇక్కడ అటువంటి ఏవీ లేకుండా వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు
ప్రతి ప్యాక్లో కూడా ఇటు కర్డ్ రైస్తో పాటు అదేవిధంగా ఇంకా రకరకాల ఆహార పదార్థాలు అయితే వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఒక ప్యాకెట్ చూస్తే ఇక్కడ చూడవచ్చు, ఈ ప్యాకెట్లో కర్డ్ రైస్తో పాటు సాంబార్ రైస్, అదేవిధంగా ఓ నాప్కిన్, స్పూన్ కూడా అందిస్తున్నారు. వీటిని అన్నింటినీ చాలా నీట్గా కవర్లో ప్యాక్ చేస్తున్నారు. దాదాపు రోజు ఒక 500 నుంచి 1000 ప్యాకెట్లు అయితే ఇలా ఎవరైతే అహర్నిశలు శ్రమిస్తున్నారో వాళ్ళకైతే బయటికి పంపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా లాక్డౌన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఈ కొనసాగిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూస్తే చాలామంది రోడ్లపై ఉన్నారు, వాళ్ళనైతే తమ వంతుగా సహాయంగా భోజనాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ సంస్థ ప్రతినిధులు మనకు చెప్పే పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా తాము భోజనాన్ని అందిస్తున్నాం, మరికొద్ది రోజుల పాటు అంటే లాక్డౌన్ ముగిసే వరకు కూడా తాము అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూస్తే అయితే ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా తమకు తోచిన సహాయం చేస్తున్నామని చెప్పేసి సంస్థ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. మియాపూర్లో ఉన్న విజయభారత్ బిల్డర్స్ అండ్ ఆర్వీ నిర్మాణ్ ఎల్ఎల్పీ సంస్థకు చెందిన కెవి నరసింహారాజు, సి రామచంద్రారెడ్డిలు రోజు 300 మంది వలస కూలీలకు భోజనం ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అహర్నిశలు కుటుంబాన్ని వదిలి రోడ్ల మీదనే పనులు చేస్తున్న 500 మంది జేహెచ్ఎంసీ సిబ్బందికి భోజన ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. శ్రీనివాసరాజు భోజన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన కూరగాయలు, బియ్యం అందుబాటులో ఉంచుతున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి భోజనాన్ని అందిస్తున్నామని, ముగిసే వరకు భోజనం సరఫరా చేస్తామని చెబుతున్నారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, కానీ ఆపత్కాలంలో చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. గతంలో ఉదయం లేవగానే ఆఫీసు వ్యవహారాలు చూసుకునే వాళ్ళమని, లాక్డౌన్తో భోజన ఏర్పాట్లతో బిజీగా ఉంటున్నామని చెబుతున్నారు. బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు హైదరాబాద్కు వస్తుంటారు. లాక్డౌన్తో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గత 30 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆయా నిర్మాణ రంగ సంస్థలు అయితే వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. వాళ్లకు ఇటు షెల్టర్ కూడా ఇస్తున్నారు. మియాపూర్లో విజయభారత్ బిల్డర్స్ మరియు ఆర్వీ నిర్మాణ్ ఎల్ఎల్పి ఆధ్వర్యంలో వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 300 మంది కార్మికులకు ఇక్కడే మియాపూర్లోనే వసతి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్తామని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాణ సంస్థ వాళ్ళైతే అడ్డుకున్నారు. వాళ్ళందరినీ ఇక్కడే వసతి సౌకర్యం కల్పించి వాళ్ళకు ఉదయం సాయంత్రం కూడా భోజనం అందించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు దాదాపు ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసే విధంగా వాళ్ళైతే అన్ని ఏర్పాట్లు చేశారు చూడు. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా రోజు ఒక 20 మంది అయితే వాళ్ళకు భోజన ఏర్పాట్లు చేసే విధంగా
అన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఎప్పటికప్పుడు వేడి వేడి అన్నం కావచ్చు, అదేవిధంగా కూరలు కూడా వడ్డించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడవచ్చు అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడమే కాకుండా మాస్కులు ధరించాలని చెప్పేసి కూడా ఆయా నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో కొంతమంది ఉన్నారు, ఆ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు వీళ్ళు వాళ్ళ సొంతలకు వెళ్దామనుకున్నారా? అసలు ఎట్లాంటి పరిస్థితి ఉండే, వాళ్ళకు ఎప్పటి నుంచి భోజన వసతి కల్పిస్తున్నారు? మేము వాళ్ళ సొంత ఊరికి వెళ్దామన్నా కూడా ఆస్కారం లేకుండా ఉన్నది. గవర్నమెంట్ కూడా మీరే దగ్గర నుండి వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మన గవర్నమెంట్ మంత్రి గారు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేటీఆర్ గారు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలని కష్టం కాబట్టి మేము ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి వీళ్ళకి భోజన వసతులు కల్పిస్తున్నాము. వీళ్ళతో పాటు బయట జిహెచ్ఎంస్ వర్కర్స్ కానీ లేకపోతే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి మన దగ్గర ప్యాకింగ్ తీసుకెళ్తారు. రోజుకి ఒక 500-600 ప్యాకెట్స్ వాళ్ళు తీసుకెళ్తారు. మిగతాది వీళ్ళందరికీ మనం రోజుకి 1100-1200 మందికి మన దగ్గర ఉన్న వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ మన భోజన వసతులు కల్పిస్తున్నాము. ఎప్పటి వరకు మీరు ఈ భోజన వసతులు? మేము ప్రస్తుతానికి లాక్డౌన్ దాకా అనుకున్నాము. మొన్నేమో మొన్నటి లాక్డౌన్ పెరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. లాక్డౌన్ ఇందాకా అయ్యేదాకా మేము చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. గతంలో మీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమం చేయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం చేయటం వల్ల మాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇంతకుముందు మేము అన్నదాన కార్యక్రమాలు చేసాము, అలాగే కొంచెం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ అందరికీ భోజన వసతులు కల్పిస్తూ ఉన్నాము. టెంపుల్స్లో కానీ లేని వాళ్ళకి కానీ పూర్ పీపుల్కి కానీ ఈ విధంగా చేసి వెళ్తున్నాము. మీరు చెప్పండి, మీరు ఇక్కడ చాలామందికి అయితే ఇక్కడ వడ్డిస్తున్న పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది, మీరు ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నారు? ఈ అన్నదాన కార్యక్రమంలో మిగతా దగ్గర చేసే పరిస్థితి వేరు. ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చిన వలస కార్మికుల కోసం ఆర్వే నిర్మాణ్ అండ్ విజయభారత బిల్డర్స్ వారి సౌజన్యంతో గత 23 రోజుల నుండి ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేస్తున్నాం అనేది. అందులో ఇవాళ గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ఉంది, చేస్తున్నారు కూడా. అది ఏంటంటే న్యూట్రిషన్, అంటే ఫుడ్ ఏదో భోజనం పెట్టేసి పంపించే పరిస్థితి కాకుండా ఇక్కడ పూర్తిగా ఇక్కడ సాధ్యమైనంత వరకు ఆహారం కూడా నాణ్యమైన ఆహారం, ప్యాకింగ్ కూడా ఇప్పుడు మీరే చూసుంటారు, ప్యాకింగ్ కూడా హైజెనిక్ ప్యాకింగు. ఇక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మా కార్మికులు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయటికి పోయే పరిస్థితి లేదు. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్క్ కానీ గ్లౌజెస్ కానీ, ఇక్కడ మేము ఫుడ్ ప్యాకింగ్ చేసే దగ్గర కూడా శానిటైజేషన్ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మేము శానిటైజేషన్ చేయటం. కార్మికుల్ని వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాలనే ఆలోచన ఏదైతుందో దాన్ని విరమించుకొని ఇక్కడ మాకు యాజమాన్యం బాగానే చూస్తుందనే సంతృప్తికరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. యాజమాన్యం కూడా అదే పద్ధతిలో సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం, పేదవాడికైనా పెద్దవాళ్ళకైనా సరే కడుపు నింపటం కోసం కావాలి కాబట్టి ఆ అన్నానికి సంబంధించిన విషయం ఇవాళ ఇది ఎంతకాలం కొనసాగించాలనేది రేపు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా చేయడానికి కూడా యాజమాన్యం దీనిలో వెనక్కిపోయే ప్రసక్తి లేదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము సోషల్గా మేము కూడా ఏంటంటే మా వంతు సహకారం, మేము ఇక్కడ ఏం ఇది కాదు. కాకపోతే మేము కూడా సర్వీస్ చేసే ఒక సర్వీస్ మోట ప్రకారం మేము పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఆపత్కాలంలో ఈ వలస కూలీలకు భోజనం అందించడం అయితే చాలా ఆనందాన్ని ఇస్తుంది. గతంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినాం, కానీ అంతకంటే ఎక్కువ తృప్తి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అయితే మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ అని చెప్పింది, ఆ తర్వాత మే 7వ తేదీ వరకు కూడా పొడిగించడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా లాక్డౌన్ పొడిగించినా తాము ఈ కూలీలకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం అందిస్తామని చెప్తున్నారు. దాదాపు నిత్యం 1000 మందికి పైగా ఇటు ఇక్కడ ఉన్నటువంటి కూలీలకే కాకుండా ఈ హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కావచ్చు, అదేవిధంగా ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి కొంతమంది నిరుపేదలకు తాము భోజనం అందిస్తున్నాం, నిత్యం 1000 మందికి పైగా భోజనం ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పి ఇక్కడ సంస్థ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజమోహన్తో సునీ.